గుడ్ మార్నింగ్. ప్రభువేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభములు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా కీర్తన గ్రంథం నుండి 115వ కీర్తన మొదటి వచనాన్ని ధ్యానించుకుందాం. కీర్తన గ్రంథము 115వ కీర్తన మొదటి వచనం. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగాక. చదవబడిన కీర్తనలో భక్తులు ఇశ్రాయేలీలు అందరూ కూడా వారి జీవితంలో కలిగిన ప్రతి మేలును బట్టి మాకు కాదు యెహోవా, ఈ మహిమ మాకు కాదు, ఇట్ ఈస్ ఆల్ యూ అండ్ యువర్ మైటీ పవర్ అండ్ యువర్ గ్లోరీ. ఇట్ ఈస్ నాట్ అవర్ పవర్, ఇట్ ఈస్ నాట్ అవర్ స్ట్రెంగ్త్. ఇది మా శక్తి కాదు, ఇది మా బలము కాదు, ఇది మా ప్రభావము కాదు, అంతయు నీవే అని చెప్పి దేవునికి మహిమ చెల్లిస్తున్నారు. ఎందుకని నేను ఆల్రెడీ చెప్పాను. ఈ యొక్క కీర్తనలు 113వ కీర్తన నుండి 118వ కీర్తన వరకు ప్రతి సంవత్సరం పస్కా పండక్కి ఇస్రాయేల్ని చదువుకుని దేవుణ్ణి ఆరాధించే కీర్తనలు. ఇస్రాయేల్ని విడిపించిన విధానం, వాళ్ళని శత్రువుల నుండి కాపాడిన విధానం, వాళ్ళని ప్రశ్నించి వాళ్ళని హేళన చేసి ఏడి మీ దేవుడు అని చెప్పి ప్రశ్నించిన వారికి సరైన జవాబు దేవుడిచ్చి వారి నోర్లను మూయించి వారిని బంధకాల నుంచి విడిపించిన కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మేము ఆ యొక్క కష్టాల నుంచి బయటకు వచ్చిన ఆ కార్యాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మేము కానీ మా పితరులు కానీ మా శక్తితో కాదయ్యా, అది నీ కృపతో మాత్రమే మేము బయటకు వచ్చామయ్యా అని సమస్త మహిమ ఘనతను వారి దేవుడైన యెహోవాకు ఆరోపిస్తున్న కీర్తన. ఈ కీర్తన నుండి మనం ఏమి నేర్చుకోవాలి అంటే, ఈ రోజున మనం పొందిన ప్రతి ఆశీర్వాదం వెనక, ప్రతి దీవెన వెనక, ప్రతి మేలు వెనక మన తెలివి కాదు, మన జ్ఞానము కాదు, మన డబ్బు కాదు, మన కృషి కాదు, నా ప్రభు యొక్క దయ మాత్రమే అనే సత్యాన్ని మనం గుర్తించుట మాత్రమే కాక గుర్తించి నోటుతో ఒప్పుకుని దేవుని మహిమపరచాలి. ఎందుకంటే దేవునికి ఆయన మహిమను దొంగిలించే దొంగలనంటే దేవునికి ఇష్టం లేదు. ఆయన ద్వారా సమస్త మేలు పొందేసి నేను ఇంత కష్టపడ్డాను, నాకు ఎంత శక్తి ఉంది, లేకపోతే నేను ఇంత గొప్పవాడిని అని దేవుని మహిమను దొంగిలించే వారముగా మనం ఉండకూడదు. అటువంటి వారికి దేవుడు ఆయన మేలు చేయడు, ఆయన కృపనివ్వడు, ఆయన బిడ్డలుగా అంగీకరించడు. కాబట్టి ఒకసారి మన జీవితంలో మనం ఒకసారి చెక్ చేసుకుందాం. ఈరోజు నేను ఈ క్షేమస్థితి నా ప్రభు దయ వల్ల వచ్చింది అని రియలైజ్ అవ్వి నా మాటలు అన్నట్లోనూ కూడా నా ప్రభువును మహిమపరచుటకు యోహాను భక్తుడు బాప్తిస్మించి యోహాను భక్తుడు చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకుందాం. నేను తగ్గవలను, ఆయన హెచ్చవలను. ఆయన హెచ్చింపబడ్డానికి సమస్త అర్హుడైనా నేను తగ్గడానికి నేను సమస్త అర్హుడిని. ఎందుకంటే హెచ్చింపబడడానికి నాలో ఏ గొప్పతనము లేదు కనుక. ఏ గొప్పతనము లేకుండా నన్ను నేను హెచ్చించుకుంటే దేవుని దృష్టికి నేను దోషినవుతాను కనుక. దేవుడు ఆయన మహిమను ఎవ్వరికి ఇచ్చేవాడు కాడు అని వాక్యం చెప్తుంది. యెషయా గ్రంథంలో 48వ అధ్యాయం 11వ వచనం చూస్తే, నా నిమిత్తమే అలాగు చేసేదను, నా నామము అపవిత్రపరచబడనేలా నా మహిమను మరి ఎవరికి నేను ఇచ్చేవాడను కాను. దేవుడు అంటున్నాడు, నా మహిమను నేను ఎవరికి ఇచ్చేవాడిని కాను. ఈ కార్యము చేసింది నేనైతే ఆ కార్యము నీ వలనో, లేకపోతే నీ బంధువుల వలనో, లేకపోతే నువ్వు ఆరాధిస్తున్న రకరకాలైనటువంటి దైవముల వలనో అని చెప్పిన వంటే దాన్ని నేను క్షమించను అంటున్నాడు దేవుడు. దాన్ని దేవుడు ఆయన ఒప్పుకోడు, ఆయన కోపాన్ని రేపేవారం అవుతాం. కాబట్టి నిత్యము దేవునికి మహిమ చెల్లిద్దాం. ఆయన ద్వారా ఏమన్నా పొందుకున్నామా? ఇది నీ ద్వారా పొందుకున్నది మాత్రమే కానీ నా కృషి చేత కాదయ్యా అనే సత్యాన్ని ఒప్పుకుంటూ దేవుని స్తుతిద్దాం. అనేక మార్లు దేవుడు ఇశ్రాయేలీలను శత్రువుల నుంచి రక్షించి, కరువుల నుంచి రక్షించి, సమస్తమైనటువంటి అపాయాల నుంచి రక్షిస్తున్నప్పుడు దేవుడు ఎక్కువగా అన్న మాట ఏంటి తెలుసా? నా నిమిత్తము నేను దీన్ని చేయించున్నా, మీ నిమిత్తము కాదు. డోంట్ థింక్ దట్ యు ఆర్
డిజర్వింగ్ టు రిసీవ్ దిస్ బ్లెస్సింగ్. దో యూ డోంట్ డిజర్వ్, నువ్వు అర్హుడవు, కాకపోయినా నువ్వు నా బిడ్డగా నేను నిన్ను బయటకు తీసుకొచ్చాను. ఇస్రాయేలీలను ఐగుప్తు బంధకాలను తీసుకొచ్చినప్పుడు దేవుడు అంటున్నాడు, ఎన్నో మార్లు నేను నాశనం చేశాను నీ పాపం నిమిత్తం, ఎన్నో మార్లు మీ దుర్మార్గత నిమిత్తము నాకు చెందవలసిన మహిమను నాకు ఆరోపించకుండా మీరు రకరకాల విగ్రహాలను పెట్టుకుని నీ కొరకు ఇన్ని కార్యాలు చేసి నన్ను ప్రక్కన పెట్టి ఆ విగ్రహానికి నువ్వు మహిమను ఆపాదిస్తున్నప్పుడు నేను ఎప్పుడో నిన్ను నాశనానికి అప్పగించా. నీ యొక్క అర్హతను బట్టి నేను ఈ కార్యాలు చేయలేదు. నాకు చెందవలసిన మహిమను నేను తెచ్చుకోవటానికి, అన్యజనులలో నా నామను మహిమపరుచుకోవటానికి నేను ఈ కార్యాన్ని చేస్తానని అనేక మార్లు చెప్తున్నాడు. హెజ్కేల్ భక్తుడు కూడా ఇది అంటారు. హెజ్కేల్ గ్రంథం 36:32 మీ నిమిత్తము నేను ఎలాగున చేయుట లేదని తెలుసుకొనుడి, ఇదే ప్రభువ యెహోవా వాక్కు. ఇశ్రాయేలులారా, మీ ప్రవర్తనను గూర్చి చిన్నబోయి సిగ్గుపడి, ఇశ్రాయేలులారా మీ కరువులో నుండి పైకి లేపుతాను, అన్యజనుల మీదకు వచ్చిన శిక్షను మీ మీదకి రానివ్వకుండా చేస్తాను, ఇశ్రాయేలులారా మీకు సమృద్ధిని పంటను సమృద్ధికి ఇస్తాను. అయితే ఇదంతా కూడా మీరేదో గొప్పవారని చెప్పి, మీరేదో అర్హులని చెప్పి నేను చేయట్లేదు. అన్యజనులలో నా నామ మహిమ నిమిత్తము నేను చేయించున్నాను, మీ ప్రవర్తనను బట్టి అయితే సిగ్గుపడి ఏడవండి అంటాడు. ఈ రోజున మన కుటుంబంలో సుఖమో సౌఖ్యమో సంతోషమో సమాధానం ఉన్నదా? అదేదో మన యొక్క గొప్పతనం అని మనం ఎప్పుడు అనుకోవద్దు. ఈ రోజున పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఈ భయంకరమైన వర్షాలు, భయంకరమైన వరదల మధ్య ఎవరి ఇంట్లో ఏ పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికి తెలియని పరిస్థితి ఉంది. చక్కటి ఇల్లు ఉన్నా సరే ఆ ఇల్లులోనికి వెళ్ళలేనంత విధంగా ఈ ఫ్లడ్ వాటర్స్తో నిండిపోయింది. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా రకరకాల ఛాలెంజెస్ కనబడుతున్నాయి. సుఖ సౌఖ్యంతో ఉన్న ఇల్లు కష్టాలమయం కావడం పెద్ద కష్టమేమి కాదు. కనుక ఒకరోజు సంతోషంగా బాగా గడిచింది అంటే ఆయన వైపు చూసి, ప్రభువా ఇది నీ దయ, నీ కృప, నీ సత్యం, నీ కృపా సత్యాల వల్ల నేను ఈరోజు బట్ట కట్టి సుఖంగా ఉన్నానయ్యా అని చెప్పి ఎంతగానో దేవుని మహిమపరుచుకోవాల్సిన అవసరం మనకు. కాబట్టి ప్రియులారా, ఈరోజు ఈ 115వ కీర్తన మొదటి వచనంలో ఇశ్రాయేలులందరూ మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీకు నీ నామమునకే నిత్యము యుగయుగములకు మహిమ కలుగునుగాక అనే విధముగా మన యొక్క క్షేమాన్ని బట్టి, మన యొక్క సమస్తమైనటువంటి సమృద్ధిని బట్టి, సుఖాన్ని బట్టి, ఈ సమాధానాన్ని బట్టి అనుక్షణము దేవుని స్తుతిస్తూ ఆయన మహిమపరుస్తూ ఆయన దయను పొందుకుందాం. ఆయన మహిమను దొంగిలించి ఆయన దయకు దూరం కావద్దు. అన్ని విషయాలలోనూ ఎక్కువగా దేవుని మహిమపరచండి, అది నోటితో ఒప్పుకోండి, అది ప్రజలకు తెలియచేయండి. దేవుడి వాక్యం దీవించి ఆయన మహిమపరచు, ఆయన దయ పొందుకునేవారుగా పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించి దీవించునుగాక. ఆమెన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, శ్రేష్టమైన ప్రతి వ్యూ, సంపూర్ణమైన ప్రతి వరమును నీ నుండే మేము పొందుకొనుచున్నామయ్యా. మా కృషి కాదయ్యా, మా యొక్క శక్తి బలము ఏమీ కాదయ్యా, మా జ్ఞానము సున్నా ప్రభువా. సమస్తములో నీవే మాకు నేర్పుతున్నావు, మాకు ఇస్తున్నావు, మమ్మల్ని పోషిస్తున్నావు, మమ్మల్ని ఫలింపజేస్తున్నావయ్యా. ఉదయకాల సమయమున నీవు ఇచ్చిన వాక్యమును బట్టి నీకు స్తోత్రాలు. ధ్యానించిన వాక్యము మాకు మేలుకరంగా ఉండలాగున ప్రతి మేలును మేము జ్ఞాపకం చేసుకుని నిన్ను మహిమపరుస్తూ ప్రజలలో నిన్ను కీర్తిస్తూ అన్యజనుల మధ్య ఇది నా యేసు క్రీస్తు యొక్క దయలో నా దేవుని యొక్క కార్యమని మేము ఒప్పుకుంటూ ఇంకనూ మా జీవితాలు నీ దయా దాక్షణ్యం పొందుకుని నీ నెమ్మదిలో, నీ సంతోషంలో, నీ సమాధానంలో జీవించే భాగ్యం మాకు దయచేయమని, మా కష్టాల నుండి, నష్టాల నుంచి, ఇబ్బందుల నుంచి మమ్మల్ని విడిపించి రక్షించమని, ఈ భయంకరమైన వర్షాల నుండి, వరదల నుండి, ఇబ్బందుల నుండి ఈ లోకాన్ని నిన్ను నమ్ముకున్న ప్రతి ఒక్క బిడ్డ ప్రార్థనను నీవు దీవించి మా దేశాన్ని మమ్మల్ని రక్షించి కాపాడమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములోనే ప్రార్థిస్తూ నీ పాదాలకు మమ్మల్ని అప్పగించుకుని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి యెహోవా దేవుని ప్రేమ, మన రక్షకుడు యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధ ఆత్మ దేవుని అభిషేకము మనపై దిగి వచ్చి మనల్ని రక్షించి కాపాడి పాలించి దీవించునుగాక. ఆమెన్. ఆమెన్.
ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.